గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట ప్రశాంత్ నగర్ కాలనీలో మంత్రి హరీష్ రావు గాంధీ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సిద్దిపేట ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలను తెలిపారు. ఈ రోజున నూతన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. గాంధీజీ అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్రం తెచ్చారని, అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ స్వాతంత్రం తెచ్చారని కొనియాడారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని, ఆ దిశలో కేసీఆర్ ముందడుగు వేస్తున్నారని కొనియాడారు. గాంధీజీ నాకెందుకో అనుకుంటే ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదని, అందరూ కూడా గాంధీజీ బాటలో నడిస్తే మన గ్రామ, పట్టణ, రాష్ట్ర, దేశాల్లో అభివృద్ధి పదంలోకి వెళ్తుందని తెలిపారు. సామాజిక బాధ్యత పెంపునకు ఉపాధ్యాయులు తోడ్పడాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికై మనందరం ఏకమై ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. ఒక నూతన విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి మన పెద్దలు తన్నీర్ హరీష్రావు గారికి మనస్ఫూర్తిగా గాంధీనగర్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మన మున్సిపల్ చైర్మన్ రాజరాజు గారికి, మిగతా పెద్దలందరూ కూడా హృదయపూర్వక స్వాగత శుభాంజలి అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ కూడా, భాగస్వాములు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, విగ్రహావిష్కరణ చేసినటువంటి మంత్రి వర్యుల గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు పూలమాలంకరణ కార్యక్రమం జరుగుతుంది. నూతనంగా గాంధీ విగ్రహానికి మన స్థానిక మంత్రివర్యులు గారు పుష్పాలంకరణ చేస్తున్నారు. స్థానిక చైర్మన్ గారు, మీరు ఇతర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. నిజంగా గాంధీనగర్ జన్మ ధన్యం ఈరోజు.